హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా నేను మీ కేవీఆర్ రాష్ట్రం మొత్తం దసరా సంబరాలతో పండగ వాతావరణం నెలకొంటే ఒక కుటుంబం మాత్రం చిత్రవదన అనుభవించింది అది మొన్న హిందూపూర్లో జరిగిన ఘటన గురించి అందరికీ తెలిసిందే అత్తాకోడలు ఇద్దరి మీద ఒక అల్లరి మూక చేసిన గ్యాంగ్ రేపు రాష్ట్రం మొత్తాన్ని ఒక్కసారిగా వణికించింది ఇప్పటికే అంటే ముచ్చుమరిలో శ్రావాంతి అనే అమ్మాయి కావచ్చు తర్వాత పిఠాపురంలో టీడీపీ నేత కావచ్చు మదనపల్లిలో ఒక ముస్లిం చిన్నారు మీద జరిగిన అత్యాచార ఘటన కావచ్చు ఈ కేసులలో ఏ ఒక్క దాంట్లోనైనా ఈ కూటమి సర్కారు కనుక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకొని ఉండుంటే ఇవన్నీ జరిగేవి కాదుగా ఈ నాలుగు నెలల పాలన పాలనా కాలంలో ఇంచుమించు యాభై మందికి పైగా హత్యకు గురయ్యారు మరో యాభై మందికి పైగా మహిళలు అత్యాచార ఘటనలు బాధితులుగా ఉండాల్సి వచ్చింది మొన్నటి వరద బాధితుల్లో వరదల్లో ఇంచుమించు అరవై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు కానీ దేని మీద కూడా ఈ ప్రభుత్వం రియాక్ట్ అవుతున్న పరిస్థితి లేదు ఈ హిందూపురం ఘటనని తీసుకుంటే ఈ రోజుకు మూడు రోజులు అవుతున్నా కనీసం యాక్షన్ లేదు పోలీసు వాళ్ళు ఎవరి మీద ఎఫ్ఐఆర్ చేసిన క్లారిటీ లేదు నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పరిస్థితి లేదు ఏమన్నా అంటే చంద్రబాబు సీరియస్ అని చెప్పి మాత్రం వీళ్ళు ఎల్లో మీడియాలో కథనాలు రాస్తా ఉంటారు అనమాట ఘటనా స్థలంలో నిందితులు పడేసి వెళ్ళిన కత్తి మాస్క్ అత్తాకోడలపై గ్యాంగ్రేప్ శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం బాధితులు వలస కార్మికులు పోలీసుల అదుపులో ఐదుగురు నిందితుల్లో పాత నేరస్తులు మైనర్లు ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ ఎస్పీకి ఫోన్ కఠిన చర్యలకు ఆదేశం హిందూపురం చిలమత్తూరు పొట్టగూడి కోసం వచ్చిన వలస కూలీలపై అర్ధరాత్రి మానవ మృగాలు విరుచుకుపడ్డాయి నిర్మాణంలో ఉన్న పేపర్ మిల్లులో పనిచేస్తున్న వాచ్మెన్ కుటుంబానికి చెందిన అత్తాకోడలిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టాయి శ్రీ సతసాయి జిల్లా చిలమత్తూరు మండలం శుక్రవారం ఆ శుక్రవారం జరిగింది దారుణం కర్ణాటకలోని బల్లారికి చెందిన వ్యక్తి ఐదు నెలల క్రితం చిలమత్తూరు మండలంలో పొలాల వద్ద నిర్మాణంలో ఉన్న పేపర్ మిల్లులో వాచ్మెన్ గా చేరారు ఆ పక్కనే ఉన్న రేగుల షెడ్ లో ఆయనతో పాటు భార్య కుమారుడు కోడలు నివసిస్తున్నారు శుక్రవారం రాత్రి రెండు గంటల సమయంలో మూడు ద్విచక్ర వాహనాలపై ఆరుగురు దుండగులు ఆ భవనం వద్దకు వచ్చి వాచ్మెన్ ను తాగడానికి నీళ్ళు అడిగారు తొట్టెలో ఉన్నాయని చెప్పడంతో వాచ్మెన్ కుటుంబం నివసిస్తున్న రేగుల షెడ్ వైపు వెళ్లారు సీజీ కెమెరాలు ఉన్నాయని వాచ్మెన్ చెప్పడంతో దుండగులు వాటిని ధ్వంసం చేశారు ఆ అలికిడికి వాచ్మెన్ భార్య కుమారుడు కోడలు బయటకు వచ్చారు దుండగులు ఆ ఇద్దరి మహిళలపై అగాయ్యానికి ప్రయత్నించగా వాచ్మెన్ అతని కుమారుడు ప్రతిఘటించారు దీంతో వారిపై దాడి చేశారు అక్కడ ఉన్న కత్తి తీసుకొని బెదిరించడంతో తండ్రి కూతురు కొడుకు నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు దుండగులు ఆ ఇద్దరిని బయటకు గెంటేసి కోడలి రెండు వేరు వేరు రేకుల షెడ్యూల్ లోకి తీసుకెళ్లి అగాయత్యానికి పాల్పడ్డారు ఏడాదిన్నర వయసున్న చిన్నారి బోర్న విలిపిస్తున్న పట్టించుకోలేదు గంటన్నర పాటు అక్కడే ఉన్న దుండగులు తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయారు వాచ్మెన్ కుమారుడు సమీపంలోని గ్రామానికి వెళ్లి ఆ గ్రామస్తులకు ఫోన్ ద్వారా పరిశ్రమ యజమానికి జరిగిన ఘోరం గురించి చెప్పగా ఆయన పోలీసులకు తెలియజేశారు జిల్లా ఎస్పీ రత్న శనివారం ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు బాధిత మహిళలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు ఇరవై నాలుగు గంటల్లో అదుపులోకి నిందితులు క్వశ్చన్ మార్క్ అది కూడా బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం ఉనికి కోసమే వైసీపీ విమర్శలు ఇందులో విమర్శలు ఏమున్నాయి మీ మీ ఎస్పీనే స్వయంగా రంగంలోకి దిగి ఏంది ఎంక్వైరీ మొదలుపెట్టింది దీనిలో విమర్శలకు ఎక్కడ తా ఉంది ఇదిగో వేర్ ఈజ్ పోలీస్ అండ్ ప్రభుత్వం హిందూపురం సామూహిక అత్యాచార నిందితులకు ప్రభుత్వం అండ శ్రీ సత్యసాయి జిల్లా నల్లబొమ్మనపల్లి అత్యాచార ఘటనకు ముందు కుటుంబంపై దాడి చేస్తున్న దృశ్యం కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు మూడు రోజులైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయని పోలీసులు ఆరుగురు అత్యాచారానికి పాల్పడినట్టు చెప్తున్న సీసీ కెమెరా ఫుటేజ్ వారిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ముఠా నాయకుడిని వదిలేయడంపై అనుమానాలు బాధితులను పరామర్శించేందుకు కూడా అనుమతించని పోలీసులు చంద్రబాబు ప్రభుత్వ తీరుపై సర్వత్రా ఆగ్రహం దీంట్లో విమర్శలకు ఎక్కడుంది మేడం మంత్రి గారు మంత్రి సవిత వైసీపీ మీద అభాండాలు వేసే ప్రయత్నం చేస్తుంది మీ కూటమి సర్కారు నాలుగు నెలలైనా యంత్రాంగం ఎట్ట పనిచేస్తుందో చూపించిన ఘటన ఇది సరే దాడి జరిగింది ఏదో జరిగింది బాగానే ఉంది దాని మీద ప్రాపర్ ఎంక్వైరీ అయినా జరగాలిగా మొత్తం పేపర్లలో టీవీలలో ఈ ఘటనల గురించి రెగ్యులర్గా వస్తూ ఉంటే ఈ పోలీస్ యంత్రాంగం నిమ్మకు నీరు ఉందన్న వ్యవహారంతోనే ఈ నిందితులంతా ఇట్లా దాడులకు తెగబడుతున్నారనే కదా అర్థం ఏ ఒక్క ఘటనలోనైనా గుడ్లవల్లేరు ఘటన కావచ్చు ముచ్చుమరి ఘటన కావచ్చు లేకపోతే మదనపల్లి ఘటన కావచ్చు దేంట్లోనైనా ఒక స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుని ఉండుంటే ఈరోజు ఇట్లా నిందితులు ఇట్లా దాడులకు తెగబడే అవకాశం ఉంటుండేనా కొంచెం మానవాత దృక్పథంతోనైనా మాట్లాడవచ్చు కదా అంటేనేమో మళ్ళీ ఫీల్ అవుతారు వీళ్ళు గత ప్రభుత్వంలో చిన్న గత ప్రభుత్వం గుంటూరులో పాటికి మాన శిక్ష వేయించలేదు ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చింది వేయించి ఆ పొలం శిక్ష వహించరా అని సాధించలేదు రోజులు పొలాలు చేశారేమాఖ్యమంత్రి గారు మీరు చేసి డబ్బేశారా రేట్ చేశాను చూడండి మా గట్టాన్ని ఇట్లా నేర్చింది మా దాకా మీడియా ముందుకు పరిపాలన ఇట్లా వచ్చింది ఇన్ని ఘటనలు జరిగితే నాలుగు నెలల్లో మరో బీహార్లో తయారైపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు దేశవ్యాప్తంగా గంగలో కలిసింది అయినా కానీ మనకు చెల్లం ఉండదు ఎంతసేపు రాజకీయ విమర్శలు శ్రీవారి లడ్డు వివాదం ప్రాయశ్చిత దీక్షలు సనాతన ధర్మ పరిరక్షణ వీటి మీద కొట్లాడుకుంటూ ఉందాం ప్రజల మధ్యలో చిచ్చు పెట్టి మత కాలలో రేపి పాలన చేతిలో కదా ఆ సాటి మహిళలకు న్యాయం చేసే ప్రా ప్రాసెస్లో మహిళల ఉన్న విషయం కూడా మర్చిపోయి ఇట్లా ఎట్లా విమర్శలు చేస్తారు బాలకృష్ణ గారేమో సినిమాలో బాధితులకు ఎవరికైనా జరిగితే హీరోయిక్ వేషాలు వేస్తూ ఉంటారు మరి ఇప్పుడు స్వయంగా ఆయన సొంత నియోజకవర్గంలో జరిగింది ఈ వ్యవహారం ఇప్పటిదాకా మాట్లాడలేదు ఏం చేస్తున్నట్టు అప్పుడెప్పుడో సుగాలి ప్రీతి వ్యవహారం సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఊగిపోయే ప్రసంగాలు చేశారు ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి ఆయన కనీసం ఇన్ని ఘటనలు జరుగుతుంటే ఒక్కదానిలోనైనా ఆయన స్పందించరా అట్లుండదు బాబుగారికి నొప్పి కలిగే ఘటనల్లో మాత్రమే ఆయన రోడ్ల మీదకి వచ్చి టాపిక్ను డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంటారనమాట ఇది కూటమి సర్కార్ పాలనా తీరు అసలు ఈ మొత్తం ఎపిసోడ్లో బీజేపీ ఏం గడిబిక్కుతున్నట్టు అడగాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలే లేకపోతే రేపు మీ ఇంటికో మా ఇంటికో వచ్చినప్పుడు ఆ బాధ ఏంటో నొప్పి ఏంటో తెలుస్తుంది అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా నేను మీ కేవీఆర్ థ్యాంక్ యూ